ప్రకాశం జిల్లా మార్కాపురంలో సొంత కూతురిపై అత్యాచారం చేసిన తండ్రిని పోలీసులు కటకటాల పాలు చేశారు. డీఎస్పీ కిషోర్ కుమార్ మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో నివాసముంటున్న బాలిక, ఆమె తల్లి పోయిన నెల 25వ తేదీన బాలిక తల్లితో పాటు మార్కాపురం పోలీస్ స్టేషన్కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని డీఎస్పీ అన్నారు. కొండమ్మ అనే మహిళతో బాలిక తండ్రి షేక్ మస్తాన్ వలీకి అక్రమ సంబంధం ఏర్పడి సహజీవనం చేస్తున్నారని, మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కడప జిల్లా కలసపాడు గ్రామానికి తీసుకుపోయి అక్కడ తండ్రి షేక్ మస్తాన్ వలీ కొండమ్మ ఫుల్లుగా మద్యం సేవించడమే కాకుండా బలవంతంగా బాలికకు మద్యం తాపి కొండమ్మ సహకారంతో తండ్రి బలాత్కారం చేసి అత్యాచారం చేశాడని, అంతేకాకుండా మొబైల్ ఫోన్తో బాలిక నగ్న చిత్రాలు, ఫోటోలు, వీడియోలు తీశారని, బాలిక ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని డీఎస్పీ చెప్పారు. విచారణ అనంతరం ఎస్ఐ నాగరాజు ఈ నెల 2వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో మార్కాపురం పట్టణంలోని పోలేరమ్మ గుడి వద్ద ముద్దాయి మస్తాన్ వలిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని, అలానే నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు కిషోర్ కుమార్ వెల్లడించారు. మాకు 25వ తేదీన ఒక మైనర్ బాలిక వాళ్ళ అమ్మగారితో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఆ మైనర్ బాలిక యొక్క తండ్రి అయిన షేక్ మస్తాన్ వలీ ఆమెని అత్యాచారం చేశాడు అనేది కంప్లైంట్. బేస్డ్ ఆన్ దట్ మేము సెక్షన్ 376 సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్టు, అదేవిధంగా 67 బి ఆఫ్ ఐటీ యాక్ట్ అనేది దాని కింద కేసు బుక్ చేసాం. కేసు బుక్ చేసిన తర్వాత మా ఎస్పీ ప్రకాశం మల్లిక గారు మేడం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత నిన్న ఈవినింగ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసిన తర్వాత వాడిని ఇంట్రాగేట్ చేయగా ఇంట్రాగేషన్లో వాడు కన్ఫెస్ అయ్యాడు. ఏంటి అంటే ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, అక్యూజ్డ్ పేరు షేక్ మస్తాన్ వలీ, ఇతను పంచాయతీ కార్యదర్శిగా కలసపాడు గ్రామం కడప డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాడు. ఈయనకి వేరే ఆమెతో, కొండమ్మ అనే ఆమెతో అక్రమ సంబంధం ఉంది. ఈ కొండమ్మ అనే ఆవిడ ఎవరైతే మైనర్ బాలికను కలసపాడు ఆ గ్రామం తీసుకువెళ్ళి వీళ్ళు అక్కడ ఈ ఫాదర్ ఉంటూ ఉంటాడు, అక్కడ తీసుకువెళ్ళి ఈ మైనర్ బాలిక ఇద్దరు కూడా ఫోర్స్ఫుల్గా మద్యం తాగించారు. మద్యం తాగించిన తర్వాత ఈమె మీద వీళ్ళ ఫాదర్ ఈ అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసినప్పుడు ఫొటోస్ కూడా తీశాడు. ఫొటోస్ తీసి అతని మొబైల్లో ఉంచుకున్నాడు. నేను అరెస్ట్ చేసే క్రమంలో అతని దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్ అనేది మేము రికవరీ చేశాం. ఆ మొబైల్ ఫోన్ వెరిఫై చేయగా అందులో ఫొటోస్ కూడా ఉన్నాయి. నిన్ను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. తొందరగానే ఎవరైతే పోయి ఉన్నారో ఈ కొండమ్మ అనే ఆవిడని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.